నైట్ అయితే ప్రశాంతంగా నిద్ర పట్టింది, ఇంకా లేచేసరికి ఎక్కడో ఉన్నాం, మనకు తెలియదు ఈ స్పాట్ ఎక్కడ ఉందో కూడా. సో సిగ్నల్ కూడా లేదు చూద్దామంటే ఆన్లైన్లో. సో అంత మంచిగా పడుకున్నాం ఈ విజయనగరం ట్రావెల్స్లో. సో నిద్ర బాగా పట్టింది. లాస్ట్ వీడియోలో కొందరు అడిగారు అనమాట బస్ టికెట్ ప్రైస్ ఎంత అని చెప్పేసి, అది లాస్ట్లో చెప్తాను. హే గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అన్నోన్ లొకేషన్. లొకేషన్ తెలియట్లేదు ఎందుకంటే నెట్ రావట్లేదు ఇక్కడ. ఇక్కడ ఆఫీస్లో నవామి హోటల్ అంట, ఇది సో దాబాలా ఉంది. బస్సు లాగానే మనకి లొకేషన్ మాత్రం బాగుంది. ఇంకా మన బస్సు స్టార్ట్ అయింది, తీస్తుండు ఎట్లా వచ్చినా మనకి తెలుసా, పడుకొని లేచే వరకు మనం ఇటు ఉన్నాం. అండ్ లొకేషన్ వచ్చేసరికి మనకైతే పనాజీ నుంచి 84 కిలోమీటర్స్ అంటే లైక్ గోవా బార్డర్లోనే ఉన్నాం అనమాట మనం. సో మనకైతే బస్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. అండ్ అలాగే గైస్ వెల్కమ్ టు గోవా. అంటే బస్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్కరికి 1450 రూపాయలు పడింది భయ్యా. హే గైస్, మొత్తానికైతే గోవా రీచ్ అయ్యాం. సో ఇక్కడ దగ్గరలో బైక్ రెంటల్స్ ఉన్నాయంట మా ఫ్రెండ్ చెప్పాడు. మా ఫ్రెండ్ గోవాలో షేర్ చేస్తాడు, పర్చేజ్ చేస్తా. సో ఇప్పుడు మనం అయితే ఒక బైక్ రెంటల్ దగ్గరికి వెళ్ళి మనం బైక్ తీసుకొని మనం చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ప్రజెంట్ మనం ఇవైతే పంజిమ్ బస్ స్టాండ్ అనమాట, పంజిమ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఈ బస్ స్టాండ్ వెనకాల మా టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయి. సో అక్కడ మనల్ని డ్రాప్ చేశారు. ఇంకా మేము నడుచుకుంటే వెళ్ళాలి, 1/2 కిలోమీటర్ నడవాలన్నమాట. ఇంకా ఓ 5 నిమిషాలు చూపిస్తుంది. సో వెళ్ళి మనం తీసుకుందాం బైక్. సో గైస్ మనమైతే ఇక్కడ మన స్కూటీ సెంటర్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫెసినోస్ అయితే ఉన్నాయి. సో కొత్తగా భలే ఉన్నాయి చూసుకోవచ్చు. జేఓఏఓ అంటే జావో. మనకి ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉంటే వస్తాయి అన్నమాట. సో థింగ్స్ టు డూ ఇన్ గోవా అని చెప్పేసి మనకి అడ్వెంచర్స్ ప్రతి ఒక్కటి అండ్ అలాగే బైక్ రెంటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా వెస్టర్న్ దగ్గరే నాకైతే కొంచెం నడుచుకుంటూ ముందుకు వచ్చి అనిపించింది. సో నేను 5 డేస్కి అయితే తీసుకున్నా. సో అది మనకైతే నార్మల్గా 500 ఉంటుందంట, మనకి 450 రూపీస్ లాగా అయితే చూస్తా అని చెప్పిండు. సో మనం ఇంకా బైక్ తీసుకుని ఇంకా చెప్పుకోవాలి ఇక్కడ నుంచి చూద్దాం. సో బైక్ మళ్ళీ మనకైతే ఒక 350 రూపీస్ నుంచి 400 రూపీస్కి అయితే సెట్ అయిపోయింది అనమాట. ఫ్యాషన్ బైక్ అనమాట ఇది. సో ఏంటి భయ్య మాకు బైక్ మొత్తం 360 డిగ్రీస్లో చూపిస్తున్నాం అంటే తీసుకోవాలి భయ్య, వీడియోస్ ఏదో తీసుకోవాలన్నమాట. 360 డిగ్రీస్లో నేను తీసుకున్నట్టయితే మీరు పక్క వీడియోని అయితే తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే మీకు ఎటువంటి స్కామ్ జరగకుండా మనమైతే కాపాడుకోవచ్చు, లేదంటే పాత వాళ్ళు చేసిన దీంట్లో కూడా మనమే చేసినామని చెప్పేసి డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం, బ్యాగులు పెట్టుకొని మన గోవా బ్రో అయితే కలవబోతున్నాం. శామ్ బ్రో వెళ్దామా బ్రో? డన్ మరి, చలో. ఏ బండి దొరికింది, పోదామా? ఫస్ట్ పెట్రోల్ కొట్టిద్దాం. ఎంత ఉంది బ్రో పెట్రోల్? 50 కిలోమీటర్లు తిరుగుతుంది. భారత్ పెట్రోల్ బంక్. ఫుల్ ట్యాంక్ మారు. పెట్రోల్ ప్రైస్ 97 రూపీస్ ఉంది, మన దగ్గర 110 ఉంది. బ్రో మనం హైదరాబాద్ నుంచి గోవాకి వచ్చి బట్టలు పట్టుకుని పోదాం బ్రో. సో గైస్ మరి ఇక్కడ ఎందుకు బ్రో ఎస్బీఐ బ్యాంక్ చూపిస్తాం అనుకుంటున్నారా? ఎస్బీఐ బ్యాంక్లోనే మనం గెలవబోయే బ్రో. గోవాలో మనకి ఇన్విటేషన్ ఇచ్చారు కదా రమ్మని. సో అతను ఉంటాడనమాట, అతను ఇలా వర్క్ చేస్తాడు. సో మన పైన నుంచి కిందకు వస్తాడు అంట, పైన ఫ్లోర్ లో ఉన్నాడు. వెళ్దాం. ఏయ్ హాయ్ బ్రో. హాయ్ బ్రో. పొద్దు పొద్దునే కేఫ్ బ్యాంగ్లూర్కి వచ్చి, పొద్దు పొద్దునే కాదు మధ్యాహ్నం 12 ఇంటికి. నేను ఎందు బ్రో ఇది వెజ్ పులావా? ఇది ఈ కరం దోశ. ఎంత అయింది బిల్లు టోటల్ గా? 80+60 140. ఇదన్నమాట. సో తిందాం ఎలా ఉందో చూద్దాం. వెజ్ పులావ్ అంటే పులిహోర అని ఇన్ని రోజులకే నాకు తెలిసింది భయ్య. రాదు బ్రో ఎట్లుంది? దోశ అంటే ఉత్తప్పం అని ఈరోజు చేసిన. ఓకే టేస్ట్ మాత్రం బాగానే ఉంది కానీ పేర్లే మారినాయి. సో అలా
మీరామర్ బీచ్ కి అయితే వచ్చినాం మేము, క్యాప్లు అవి ఇవి కొనుక్కొని. అండ్ మీరామర్ బీచ్ అండ్ దాంతోపాటు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. హే గైస్, మనం ఇప్పుడు అక్కడ అనిపిస్తుంది ఇప్పుడు అన్ని కార్లు పోతా ఉన్నాయి. కార్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పుకొని చెప్పుకొని చెప్పుకోండి చెప్పుకోండి గైస్. ఈ కార్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా? ఇక్కడ ఒక ఫెర్రీ ఉంది, షిప్ చిన్నది, దానిలో పోతుంది అది. నెక్స్ట్ నెక్స్ట్ దాని కావాలి దాని మీద ఏమో వాడి వరకు వీళ్ళందరూ ఓన్ ఎక్కడ అన్ని పోయినాక ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ బయటకు వెళ్ళాక మళ్ళీ మనం బండ్లు ఎక్కి ఎక్కియాలి లోపలికి. ఏం చేస్తాడంటే దానిలో తీసుకెళ్తాడు ఆ ఐలాండ్ లో పోయి మనం బైక్ వేసుకొని తిరగా తిరగాలి. సో మరి వెళ్దామా అంకుల్? ఒక్కసారి కార్ తీయంగానే మనం ఉరకాలి. కార్ అనుకుంటుంది ఏం కదా లైటు ఫోటు ఫస్ట్ టైం బ్రో. ఒక బండి నవసి ఫెర్రీ పోర్ట్ లో తీసుకెళ్ళడం తిప్పి పెట్టు, మళ్ళీ అక్కడ అక్కడ మళ్ళీ వెళ్ళిపోవాలి బయటికి. క్యాప్టెన్ క్యాప్టెన్ ఈస్ క్లోజింగ్ ద డోర్. అగ్గో చూడా చూడా వస్తుంది చూడా ర్యాపిడ్. ఇంకా దీని కూడా దీళ్ళకే సరే లేపుతుండగా లేదు లేదు దింపిండు ఎక్కింది. ఏదో బాగుంది బ్రో, మస్త ఫీలింది ఇలా. గైస్ బండ్ల మీద వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎండ నిలబడాలి, కానీ కార్లో వచ్చిన వాళ్ళు మాత్రం కార్లో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ఇచ్చికి ఇచ్చికి పాటలు వేసుకొని. యువర్ అటెన్షన్ ప్లీజ్, వర్షిప్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆంటీ బండి దిగట్లేదు, లైట్ లైట్ తీసుకున్నారు వాళ్ళు, రోడ్ రోడ్ లాగా అనుకుంటారు ఫుట్పాత్. సో ఇలా ఈ షిప్ ఐలాండ్ లోకి వెళ్తుంది, అక్కడ కనిపిస్తుంది ఉంది కదా ఇదే దీవర్ ఐలాండ్ దీవర్ విజయ్ మెరైన్ సర్వీసెస్ మడ్గావ్ అంట. ఎవరి కాళ్ళు ఎవరికి బండి మీద కూర్చొని ఉంటాడు, ఆంటీ అయితే దిగట్లేదు, కార్లో కూడా ఒక అమ్మాయి వండుకుంది రైట్ పడుకునే ఉంది. ఉంటాయి 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 చూద్దాం పోతుంది మెల్లగా షిప్పు బోట్ ఫెరీ బోట్. సముద్రం వచ్చాము కదా దాటేసి. ఊరు పేరు బైరో కూడా సినిమా గుర్తు వస్తుంది ఇది చూస్తుంటే. ఏదో తెలియని ఊరికి బోట్లో బండ్లు పట్టుకొని వచ్చేసాం బ్రో. జింగా ఇంకు బ్రో వెళ్ళిపోవాలి బయటికి లోపలికి. బ్రో ఎట్లా ఉంది తెలుసు రైల్వే స్టేషన్లో గేట్ ఓపెన్ అయినప్పుడు వస్తారు కూడా అటు వస్తారు మీకోసం వీడియోలు తెచ్చేసాం. రోడ్లు బాగానే ఉన్నాయా ఐలాండ్ లో? ఫారెస్ట్ అనుకున్నాయా బ్రో బయట చూస్తే? శాన్ ఫాస్ట్ ఫుడ్ ఆడో మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేదా ఎటు పోతారు చూద్దాం. పిల్లలు ఉన్నాయో ఇలా చూద్దాం నాకేం తెలియదు ఫస్ట్. అదేగా గోవా నార్మల్ గోవాలనే లక్షద్వీప్ ఐలాండ్ మాల్దీవ్ ఐలాండ్ కాదు దివర్ ఐలాండ్. వైన్ షాప్లు కూడా ఉన్నాయి ఐలాండ్ లో వైన్ షాప్స్ కూడా ఉన్నాయి తప్పకుండా మిస్ కాకండి. క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం గోవాలో ఉన్నట్టే ఉంది ఐలాండ్ క్వశ్చన్ లేదు. అదేగా అండి కుడుతుంది వైన్ వైన్ మార్ట్ అంట ఐలాండ్ లో వైన్ మార్ట్ ఐలాండ్ లో వైన్ మార్ట్ బాగుందనా బెంగళూరు బేకరీ అయ్యంగారు బేకరీ సేమ్ ఎట్లుందండి ఇది లైక్ మనం ఏదో చిన్న పల్లెటూర్లోకి వెళ్తాం చూడు అట్లా ఉంది. గుళ్ళు కూడా ఉన్నాయి కదా గుళ్ళు కట్టిరు చర్చలు కట్టిరు అన్ని కట్టిరు కాదు బ్రో నా పడగాలి బ్రో ఈ సైలెంట్ మే క్యా దేఖ్ నా భయ్యా అది పక్కకి పెట్టు మనం రెంటల్ బైక్ వేసుకొని వచ్చినాం అదే కదా. సో గైస్ ఏమైంది తెలుసు స్టంటు దీవెన ఐలాండ్ అని చెప్పి వేరే ఐలాండ్కి వచ్చినాం. బాగా ఒక దగ్గర ఎక్కాల్సిన బోట్ ఇంకో దగ్గర ఎక్కి వేరే ఐలాండ్కి వచ్చినాం.
ఇప్పుడు మళ్ళీ మనం దేవరాయలానికి వెళ్ళాలి. వి ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు ఫెరీ. మనం మళ్ళీ ఇంకో ఫెరీ బోట్ లో మళ్ళీ గోవా టెర్మినల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ వేరే టెర్మినల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మనం దేవరాయలానికి ఇంకో బోట్ ఎక్కాలి. ఫ్రీ మొత్తం ఫ్రీగా తిరుగుదాంపా. దారుణంగా ఇక్కడ కన్ఫ్యూజన్ రామా. ఫెరీ రోడ్ ఇది వేరే పేరు అండి, చిరావస్ ఐలాండ్ అంటాం. చిరావస్ ఐలాండ్ మనం ఇప్పుడు మళ్ళీ గుర్తుతావురా, ఇది కూడా అట్లనే వచ్చింది అప్పుడు. మళ్ళీ మనం దీవర్ ఐలాండ్కి వెళ్దాం. అదండి పొట్టు కొట్టు ఎక్కేద్దాం. ఎక్కేసే అమ్మయ్యా వచ్చేసాం. బ్యాగ్ లాస్ట్ మనం బయట పడ్డాం ఐలాండ్ నుంచి. ఇప్పుడు మనం నెక్స్ట్ దీవర్ ఐలాండ్ అన్నాం కదా, ఫస్ట్ ఎప్పటి నుంచి దీవర్ ఐలాండ్కి అయితే వెళ్దాం. అదండి ఊరు పేరు భైరవ కోట. 1 కిలోమీటర్లో ఉంది బ్రో నెక్స్ట్ ఫెరీ. సో కానీ మనం అయితే ఇంకో ఫెరీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదేంటంటే మనకి ఈ రూట్ వచ్చేసరికి పనాజీ నుంచి పోండాకి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్లో. సో ఇదే అనమాట ఇంకో ఫెరీ పాయింట్. వెయిట్ చేద్దామా, ఎంతసేపు వెయిట్ చేయాలేమో. వచ్చింది ఫార్చునర్. నెక్స్ట్ వెనకాల స్కూటీ, దాని వెనకాల క్రెట. బాగుందనా? ఎటు వెళ్తున్నాం బ్రో మనం? దీవర్ ఐలాండ్. దీవర్ ఐలాండ్ తమన్నా వస్తా దీవర అనుకుంటాం. చిన్న క్రూజ్ ఉన్నో మన ఫెరీ బోట్ ఉండు క్రాష్ అవుతుంది ఎలా ఉంటుంది. ఊరికి వచ్చిన ఊరు పేరు భైరవ కోణ. ఫిషింగ్ చేస్తున్నారు ఫిషింగ్ చేస్తారు ఫిష్ చూద్దామా. ఐలాండ్ అంటే ఐలాండ్ మీద ఏమి ఉండొద్దు, ఓన్లీ చెట్లు పుట్టలు ట్రెక్కింగ్ ఉండాలి అంతే. అప్పుడు అప్పుడు ఐలాండ్ కనిపిస్తుంది. నిజంగా ఐలాండ్ మాత్రం జిమ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా మంచి మంచి నేచర్ నేచర్ మాత్రం బాగుంది గోవాలో. అంటే మనం ఈ బండిని ఒకటి దాటించి ఇక్కడ తీసుకొచ్చి బాగున్నాయి బ్రో బిల్డింగ్స్ కలర్ కలర్ఫుల్ గా నీట్ గా ఊరే ఉందిగా లోపల. ఇవికి వచ్చిన ప్రతి ఒక్కరు కార్లా బోర్డు మీద రావాలా, ఇల్లు పెట్టడానికి బోర్డు ఎట్లా ఇస్తారు బ్రో? ఇట్లా ఆటోలో కూడా వస్తారు, ఆటో ఆటోలు మాట్లాడుకుని మరి వస్తారు. మనకు కూడా ఇల్లు ఉంటే ఉంటామా బ్రో? మంచి ప్రశాంతంగా ఉంది ఐలాండ్ లో. అసలు వీళ్ళ పెయింట్ కలర్స్ బాగుంటాయి, మంచిగా వాడతారు కలర్ కాంబినేషన్స్. మళ్ళా వైట్ ఉన్న మేజ్ దగ్గర తీసుకోరు మంచిగా నీట్ కట్టుకున్నారు ఐలాండ్ లోపల. గోవాలో ఐలాండ్, ఇదే ఐలాండ్ దీవర్ ఐలాండ్. నాకు చాలా బాగా నచ్చింది ఐలాండ్. చూడు చర్చ్, చర్చ్ ఇది చర్చ్ బ్రో. మళ్ళీ కట్టుకున్నారుగా బ్రో. ఫర్ లేడీ ఆఫ్ దీవర్ హై స్కూల్ బ్రో, స్కూల్ కూడా ఉంది బ్రో. పానీపూరి తిందామా ఐలాండ్లో? పానీపూరి తిందాం బ్రో. కిందా మే పానీపూరి 40 రూపాయలు 40. ఒకటా ప్లేట్? చాలా ఐలాండ్లో ఉన్నాం కదా బ్రో, అంతే ఉంటుంది రేటు. మినరల్ వాటర్ యూస్ కడతా. ఎట్లుంది బస్?
సో మంచి ఎక్స్పెన్సివ్ పానీపూరి తిన్నాం మేము, ఒకటి 40 రూపాయలు అంటాం. పోదామా, థాయిలాండ్ లో తిన్నాం బ్రో, ఎక్స్పెన్సివ్ కాకపోతే ఇంకుంటుంది. అంతే కదా మరి. వాటర్ బాటిల్ సో గైస్ మొత్తం మనం అయితే తిరిగాం. ఇక్కడ బార్లు స్కూళ్ళు అవి ఉన్నాయి కానీ చూడడానికి అయితే టూరిస్ట్ ప్లేస్ అయితే ఏం లేవు. ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంది అండ్ ఇలా అంటే ఇక్కడ ఉండి నివసించే వాళ్ళకి బాగుంటుంది కానీ మన దాకా వచ్చి చూసిపోయే వాళ్ళకి అయితే ఏమంత పెద్ద లైట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం అంటే లోకల్ పీపుల్ ఉంటారంట, లోకల్ పీపుల్ మాక్సిమం ఉంటారు, ఇంకా అక్కడక్కడ ఫారినర్స్ కూడా ఉంటారు. చూడడానికి అయితే బాగానే ఉంటుంది. టైంపాస్కి అయితే రావచ్చు, టైంపాస్ చేయడానికి గోవాలో ఉన్న టైంపాస్ చేయాలి బ్రో అంటే ఐలాండ్ కూడా రావచ్చు. అంటే లైక్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలి నాకు, బోట్లో వెళ్ళడం, ఐలాండ్ చూడడం, ఆ బోట్లోనే బైక్ పట్టుకొని ఆ బోట్లో వెళ్ళి ఐలాండ్లో బండి వేసుకొని తిరిగి మళ్ళీ ఆ బండిని తీసుకెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేయడం. సో అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది కానీ నార్మల్గా అయితే అంత చూడడానికి ఏం లేవు. షాప్ ఉన్నట్టు ఏముంటుంది బ్రో అంటే ఖాళీ రోడ్ ఉంటుంది బ్రో చూడడానికి అన్నాడు. మోహే మోహే. సో గైస్ ఫైనల్గా మనం ఈ యొక్క ఐలాండ్కి పానీపూరి తినడానికి వచ్చాం అంతే. కానీ తిరిగాం, బాగానే ఉండే ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఫెర్రీ ఎక్కి రిటర్న్ వెళ్ళిపోదాం. ఫెర్రీ స్పిల్ ఫెర్రీ మొత్తం గో అయిపోయా పిల్లా వెళ్ళలేదు. పడదాం బ్రో, వెళ్తాం. మనది పడుతుంది వెనకల కార్లు పడవు. రైట్, మనం అయితే వెళ్దాం ముందు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. పాప మోసేస్తారు. బయటకు వచ్చేసిన ఫారినర్స్ అందరు వచ్చినే సైకిల్ వేసుకొని తిరుగుతుర్రు. ఇక్కడ బాగుంది, బాగానే ఉంది. ఫైనల్గా బయటపడ్డాం బ్రో. బాయ్ ఫారెస్ కలిసారు గాయ, చాలా టైంపాస్ చేసాం వాళ్ళతో. మరి ఇంకా ఇంత అయింది దీవి, బాగుంది కదా పిక్చర్. సో ఇదన్నమాట మరి అలా మనం ఈ యొక్క దీవర్ ఐలాండ్కి వెళ్ళాం, వచ్చేసాం. అండ్ ఈ వీడియో క్లోజ్ చేసి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్. రైట్ తీసుకొని చక్కగా ఇస్తే పంజీం వస్తుంది.